ఆ పాత్ర కృష్ణుడి పాత్ర సార్ ఆయుధం పట్టం యుద్ధం వచ్చింది కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో కౌరవులు మాత్రం మట్టి కనిపిస్తారు ఎందుకన్నారంట మంట ఇది కంటే అక్కడ సెట్ అవుతుంది అయితే ఇక్కడ మీరు మీరు ప్రశ్నించాల్సిన అంశం కూడా జనంలో కూడా వచ్చిన వాదన ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో కాళేశ్వరం కరెక్ట్ టైంలో వాళ్ళకి ఎఫెక్ట్ చేయటం అనేది పెద్ద బర్నింగ్ విషయం అయింది సార్. బాబు గారి నిరసనల పైన కూడా మాట్లాడటంతో కేటీఆర్ కేసీఆర్ గారు చాలా మైనస్ అయింది. అలాగే పథకాలే నమ్ముకున్నారు కేసీఆర్ గారు ఎందుకంటే అదేదో కొన్ని పథకాలు పెట్టారు ఆ పథకాలు ఖచ్చితంగా నన్ను కాపాడుతాయన్నారు. అదే తప్పులో కాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన కూడా వేస్తున్నారు. మరి ఇక్కడ కూడా రిపేర్ ఎట్లా ఉంటుందని పరిస్థితి 24లో చూడాలి. అయితే ఏదైతే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నెక్ టు నెక్ వచ్చాయని నేను నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ఓట్లు శాతం చూసినప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి సార్ మీరు గమనించండి. సీట్లు తేడా ఉండొచ్చు ఓట్లు అయితే ఈక్వల్ గా లాగేలేదు సార్. చాలా తేడా ఉంది. రాజస్థాన్ లో ఒక 2% అయితే మధ్యప్రదేశ్ లో అయితే దాదాపు 8% తేడా వచ్చింది. ఛత్తీస్గఢ్ లో 6% తేడా వచ్చింది. గతంలో అయితే 2018లో 1-2% తేడాతోనే వచ్చినాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా. ఛత్తీస్గఢ్ అంటే తెలుగు సారీ తమిళనాడులో ప్రారంభమైన దక్షిణ భారతదేశంలో వేగుని బీజేపీ తమిళ బీజేపీ దక్షిణ భారతదేశంలో కాలుమోపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నేను ఇప్పుడు బెంగాల్ సారీ కర్ణాటకలో కూడా మనకు ఓట్లు బ్రహ్మాండంగా బీజేపీ వచ్చిందని సీట్లు ఎక్కితే 36% ఓట్లు వాళ్ళ పాత రిస్ట్ అయినాయి. సమస్య వచ్చిందల్లా జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్ కి టర్న్ అయినాయి. ఇది దక్షిణ భారతదేశంలో వేస్తున్న ఎత్తుగళ్ళు ప్రాంతీయ పార్టీల ప్రభావం వీటిని వాళ్ళు వ్యూహాత్మకంగా కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది కనబడతా ఉంది. దానికి ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఆ వ్యతిరేక పవనాలు కనపడుతున్నాయి బీజేపీకి అనేది వాళ్ళ అధినాయకు అధినాయకుని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీతో కలిస్తే వ్యతిరేకత పోవచ్చా సార్? నేను ప్రజల పల్స్ ఎలా ఉన్నాయంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ మధ్యలో బీజేపీకి వ్యతిరేకమైన పవనాలు ఉన్న విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మాట్లాడతారు ఆ విషయాన్ని. ఎందుకంటే 30 లక్షలు ఓటు రావు 8 సీట్లు రావు. బండి సంజయ్ ఇంపాక్ట్ తో కొంత దెబ్బతిన్నారు వాస్తవం, కానీ అక్కడ పుంజుకున్నారు బాగా. ఆంధ్రాలో చూసుకుంటారు లేదు రేపు తేలుతుంది. కాకపోతే నేననే పాయింట్ ఏంటంటే మొన్న అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో లేకపోతే కాంగ్రెస్ ని గెలిపించాలంటూ మధ్య హైదరాబాద్ రాజస్థాన్ ఇదే సరే మన రంగారెడ్డి మీదకి ఈ ప్రాంతాల్లో జెండాలు పుచ్చుకుని తిరిగింది తెలుగుదేశం పార్టీ. ఈవెన్ నిన్న గెలిచినప్పుడు కూడా రేవంత్ వెనకాల తెలుగుదేశం జెండాలే కనిపించినాయి. అంటే మీరు ప్రయత్నించిన చోట మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది అక్కడ భారీ సీట్లు. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీని అంటే అక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి ఏమైనా ప్రిపేర్ అవుతుందా?